Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డకు కాదు, ఇది నిజంగా చంద్రబాబుకే షాక్. 2 ఏళ్ల నుంచి న్యాయస్థానాల తీర్పులతో చంద్రబాబు ఊరట చెందుతూ వస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దాదాపు 70కి పైగా కేసుల్లో న్యాయస్థానం జగన్కు వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయి. చంద్రబాబు పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. అయితే తొలిసారి 20 నెలల్లో చంద్రబాబుకు కోర్టు తీర్పు ఇబ్బందిగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లి పార్టీని మరింత బలోపేతం చేద్దామనుకున్న చంద్రబాబుకు హైకోర్టు తీర్పు షాక్ గురిచేసిందనే చెప్పాలి. చంద్రబాబు సైతం ఇది ఊహించలేదు. ఒకసారి షెడ్యూల్ విడుదలైన తరువాత రద్దు చేయడం అనేది అసాధారణం. పంచాయతీ ఎన్నికల విషయంలోనూ అదే జరుగుతుందని చంద్రబాబు అంచనా వేశారు. దీంతో ఆయన నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయాన్ని స్వాగతించారు. అంతేకాదు వైసీపీ ఎన్నికలకు భయపడుతుందని సవాల్ కూడా విసిరారు. గతంలో జరిగిన ఏకగ్రీవాలను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు హైకోర్టు తీర్పుపై ఎటూ మాట్లాడలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారు. వాస్తవానికి చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తారన్న వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తాయి. తొలి నుంచి అన్ని వ్యవస్థలను మేనేజ్ చేయడం వల్లనే చంద్రబాబు ఈ స్థాయికి ఎదిగారని అందరూ అంటారు. కానీ అలాంటి చంద్రబాబుకు ఇప్పుడు తొలి దెబ్బ తగిలింది. ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబు గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేసినప్పుడు కూడా స్వాగతించారు. ఇప్పుడు షెడ్యూల్ విడుదల చేస్తే మళ్లీ వెల్కమ్ చెప్పారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్గా ఉన్న సమయంలో ఎన్నికలకు వెళ్లకూడదని ప్రభుత్వం భావిస్తోంది. ఆయన ఉండగానే ఎన్నికలు జరగాలని చంద్రబాబు గట్టిగా కోరుకున్నారు. గత కొన్ని నెలలుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెనుక చంద్రబాబు ఉన్నారన్న ప్రచారాన్ని ప్రజల్లోకి వైసీపీ బాగా తీసుకెళ్లగలిగింది. దీంతోనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న ప్రతి నిర్ణయం వివాదంగానే కనిపించింది. మొత్తం మీద హైకోర్టు తీర్పుతో చంద్రబాబు సమాధానం ఇచ్చుకోలేని స్థితిలోకి వెళ్లారు.